చాలామంది వరకు ఎంప్లాయ్మెంట్ లేదు. ఇప్పుడు నేను ఒక ఊరికి వెళ్ళాను, ఒక పంచాయత్కి వెళ్ళాను ఒక 2 డేస్ బ్యాక్. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ సీయింగ్ ఎస్సీ ఎస్టీస్లో, దట్ ఈస్ ఎస్సీ అండ్ ఎస్టీ పంచాయత్ అనమాట గ్రామం, దాంట్లో 80% ఆఫ్ దెమ్ వేర్ ఎడ్యుకేటెడ్. 80% దట్ ఈస్ ద ఫస్ట్ గ్రామం 80% ఎడ్యుకేటెడ్ ఎస్సీ ఎస్టీని చూస్తున్నాను అనమాట. ఓకే, సో దే డోంట్ హ్యావ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు నేను నాన్నగారితో వెళ్ళినప్పుడు కూడా దే యూస్ టు కమెంట్ ఇలా ఎంప్లాయ్మెంట్ లేదు, లేకపోతే రోడ్స్ లేవు, తాగునీరు లేదు, అసలు బేసిక్ నీడ్స్ ఆల్సో దే డోంట్ హ్యావ్. ఇప్పుడు చాలామంది పెన్ననది పక్కనే పెట్టుకొని కూడా దే నాట్ గెట్ 2 కిలోమీటర్స్ పక్కనే పెట్టి కూడా దే నాట్ గెటింగ్ వాటర్ సప్లై. దేర్ వాళ్ళకి డయాలసిస్, దే గెటింగ్ ద లివర్ ఇస్ గెటింగ్ డ్యామేజ్ అనమాట, అంటే పొల్యూటెడ్ వాటర్ తాగుతూ. ఓకే, సో అలా అంతా ఉంది. సో నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎలా పెంచారంటే, మనం 10 మందికి సేవ చేసేటట్టు వీ హ్యావ్ టు లివ్. వెన్ వీ లీవ్ దిస్ ఎర్త్ వీ హ్యావ్ టు లీవ్ అ మార్క్ అండ్ లివ్ అని ఎప్పుడు చెప్పేవాళ్ళు మా నాన్నగారు కావచ్చు, లేకపోతే మా మామయ్యగారు కూడా అంతే అనమాట. హీఈస్ అ వెరీ సోషల్ సర్వీస్. మా నాన్నగారు కూడా హీఈస్ అ హార్డ్ వర్కర్ అండ్ హీ డస్ లాట్ ఆఫ్ సోషల్ సర్వీస్ అనమాట. సో అదే మాకు కూడా వచ్చింది. నేను చిన్నప్పటి నుంచి ఫ్రమ్ స్కూల్ అండ్ కాలేజ్ ఐ వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ లాట్ ఆఫ్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ అనమాట. ఇదర్ గో టు విలేజెస్ అండ్ గివ్ దెమ్ టీచింగ్, ఆర్ యునో గెట్ సమ్ డొనేషన్స్ ఫర్ ప్రొవైడింగ్ బేసిక్ నీడ్స్ ఫర్ పీపుల్ ఇన్ చెన్నై కూడా మేము చేసేవాళ్ళం. సో దిస్ ఇస్ నాట్ ఇప్పుడు ఇక్కడ నా గ్రామంలోనే, నా మండల, నా నియోజకవర్గంలో నేను అది చూస్తుంటే ఐ ఫీల్ రియలీ బ్యాడ్. లైక్ ఒక సినిమాలో లాగా ఉంది నాకు, లైక్ యునో కొన్ని గ్రామాల్లో ఇప్పుడు వెళ్తే ఇంకా దారుణమైన స్టేట్లో ఉన్నాయి. ఒకరు అడిగారు, అసలు బోర్ వేసారు కానీ మోటార్ పనిచేయలేదు. సో ఆ మోటార్ పనిచేయడం వల్ల దీ దే లైక్ నాకు తాగునీరు లేదు, అసలు వండుకునేదానికి కూడా నీరు లేదు అని. ఈ 5 ఇయర్స్ అట్లీస్ట్ మేము 5 ఇయర్స్లో మోస్ట్ ఆఫ్ ద విలేజెస్కి ప్రొవైడ్ చేశాము. యునో హౌ ద బడ్జెటింగ్ ఇస్, ఓడిపోయినా కూడా మీరు సర్వీస్ చేస్తారు. వి వర్ డూయింగ్ సమ్ సర్వీసెస్, కానీ యునో హౌ ద బడ్జెటింగ్ ఇస్ ఆఫ్ ద స్టేట్ కదా. సో దిల్ హ్యావ్ సెక్షన్స్, దిల్ హ్యావ్ ప్రిఫరెన్స్ ఎంత ఒక మండలానికి ఒక నియోజకవర్గానికి అలాట్ చేసి, దిల్ హ్యావ్ ఆల్ దాట్ వాళ్ళ క్యాలిక్యులేషన్. సో విత్ వాట్ ఎవర్ మనీ వీ హ్యాడ్ గాట్ ఫ్రమ్ ద స్టేట్, అది 100% వీ హ్యాడ్ యూజ్డ్ ఇట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ అనమాట. లాస్ట్ అంతకు ముందు అంతా కూడా నాన్నగారే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మరి అప్పుడు ఎందుకు ఈ నీటి సమస్యను తీర్చే ప్రయత్నం చేయలేదు? చాలా గ్రామాల్లో హీ వాస్ ఏబుల్ టు సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్. చాలా గ్రామాలలో ఇప్పుడు నేను చాలా, ఇప్పుడు ఒక 40 గ్రామాలకు వెళ్ళుంటా, ఆల్మోస్ట్ 20-38 వరకు హీ వాస్ ఏబుల్ టు సాల్వ్. 35-38 గ్రామాల్లో